మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉరత ఊపుళ్ళకి నీ చెంచగాళ్ళని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉరత ఊపుళ్ళకి ఊకేది లేదు, కడిచేది. బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా? దడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద రాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మందే ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది? జరుగుతుంది, దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది? తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తాం. ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని, నీ డ్రామాలని, రాజకీయ డ్రామాలని మొన్నదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్టలు. కులం అయిపోయింది, కాషాయ బట్టలు. దేనికి కాషాయ బట్టలు? ఎవరిని మోసాలు? కాషాయ బట్టలు ఏంటి? దాని పేరు ఏంటండి? దేని కింద చెప్పులు ఏంటి? రాజకీయాలు ఏంటి? ఈ సినిమా షూటింగ్లే మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలేమో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావడం ఏంటి? ఎవడు కుట్టాడు ఇవన్నీ కూడా? వైజాగ్ స్టీల్ కార్మికులను ఏం మాట్లాడావు? నాకు ఒక ఎంపీ ఇవ్వండి పార్లమెంటు బద్దలు కొట్టేస్తానని చెప్పావు. నాకు అమిత్ షా స్నేహితుడు, మోడీ స్నేహితుడు అని చెప్తావు. వాళ్ళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నీ దగ్గర 2 ఎంపీలు, నువ్వు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వమే ఉంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది. కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా? మాట్లాడుతున్నారా? నాటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు. పాపాలు చేశారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా, వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి.